ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న మున్సిపల్ అధికారులపైన సిబ్బందిపైన విచారణ చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ రాష్ట డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు మీడియా సమావేశంలో చెప్పారు. 17 అంశాలకు సంబంధించిన ఫిర్యాదుతో కూడిన వింత పత్రాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ప్రస్తావించిన అంశాలపై లోతైన విచారణ చేస్తే అనేక అవినీతి అంశాలు వెలుగు చూస్తాయన్నారు. పట్టణంలోని సత్యనారాయణ మల్టీ కాంప్లెక్స్, నందిని క్లాత్ మార్కెట్ నిర్మాణ విషయంలో అధికారుల ఉదాసీనత వల్ల ప్లాన్కు విరుద్ధంగా పూర్తయ్యాయన్నారు. అంతేకాక టౌన్ ప్లానింగ్ విభాగం చేసిన అనేక అక్రమాల వల్ల మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైందని ఆయన ఆరోపించారు. విలువైన మున్సిపల్ స్థలాలను ఇతరులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్న పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన మున్సిపల్ అధికారులు, ప్రస్తుత మున్సిపల్ అధికారులు కూడా పాత అవినీతి పద్ధతులే కొనసాగిస్తున్నారని, అందువల్లే తాము ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత కమిషనర్ వ్యవహారశైలిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన మొత్తాలను చెక్కు రూపంలో కాకుండా నేరుగా నగదు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామక విషయంలో కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ గాని జిల్లా కలెక్టర్ గాని చర్య తీసుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాగే మున్సిపాలిటీకి చేరిన 1500 ఎల్ఈడి లైట్లు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు. ఇటీవల 7 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్ వ్యవహారంలో కూడా కమిషనర్ కీలక పాత్ర పోషించారని గొర్రె శ్రీనివాసులు ఆరోపించారు. నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండబడిన జాగాలో ఒక న్యాయవాది డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ సెంటరు బంకులో ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇది మున్సిపల్ జాగా అని చెప్పేసి ఒక శానిటేషన్ వర్కర్స్ని తీసుకొని మున్సిపల్ కమిషనర్ అతని మీద అటాక్ చేయించి శానిటేషన్ వర్కర్స్ మీదనే అతను తిరగబడినాడని చెప్పేసి మళ్ళీ ఒక కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ ఇంజనీరింగ్ చేసి శానిటేషన్ వర్కర్స్తో దగ్గర ఉండి ధర్నా చేయించి కేసు రిజిస్టర్ చేసి అరెస్టుకు డిమాండ్ చేయించి రిమాండ్కు పంపించారు. ఆ సంఘటనను మున్సిపల్ కమిషనర్ విషయంలో కానీ శానిటేషన్ వర్కర్స్ విషయంలో కానీ పోలీసు ఆమెకు సహకరించిన విధానంలో కానీ సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాను నేను. ఇది ఏ అధికారి చదువుకున్న ఏ అధికారి కూడా ఇంత దిగజారుడుతనంగా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించిన దాఖలాలు భారతదేశంలో లేవు. దీనిపైన ఈరోజు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ మున్సిపల్ కమిషనర్ తన అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇక రెండో విషయానికి వస్తే, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 1914 అప్గ్రేడ్ అయింది మున్సిపాలిటీగా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది మున్సిపల్ కమిషనర్లు ఇక్కడికి వచ్చి పనిచేయడము, మున్సిపల్ పట్టణానికి అభివృద్ధి కోసం ఏమేమి చేయాలనో తమ కార్యక్రమాలు చేయడము, ఆ కార్యక్రమాల్లో తమ శక్తి మేరకు తమ సేవలు వినియోగించడము, అడపాదడపా ఎవరైనా అవినీతి పరులు వస్తే వాళ్ళను కూడా పై అధికారులు కట్టడి చేయడము, లేదా ప్రాంతీయంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలకు డిమాండ్ చేయడం జరుగుతూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈసారి వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు ఇదివరకు చెప్పినట్లు అవినీతికి పరాకాష్ఠగా నిలిచి తాను ఉద్యోగుల విషయంలో కూడా ఎవరెవరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీలో వాళ్ళందరినీ కూడా ఇదివరకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళను అనామతుగా తొలగించేసి ఆ ప్లేస్లో మరొకరిని రిక్రూట్ చేయడము, ఆ రిక్రూట్ చేయడానికి వాళ్ళతో లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే సరికొత్త ఉద్యోగాలను నియామకం తీసుకోవడము, వాళ్ళందరికీ జీతాలు మున్సిపాలిటీ నుంచే తీసి ఇవ్వడము, యథేచ్ఛగా ఏకపక్షంగా అవినీతికి తెర లేపి చర్యలు తీసుకుంటూ తను సొమ్ము చేసుకుంటూ పోతూ ఉంది. ఆ విషయం తెలిసి కూడా ప్రొద్దుటూరు శాసనసభ్యుడు నిమ్మకుండడమే కాకుండా ఆమె అవినీతిలో ఒక భాగం తీసుకుంటూ, ఆమె అవినీతే తనకు ఒక ఆదాయ మార్గంగా భావిస్తూ దాన్ని అనుసరిస్తూ దాన్ని అనుమతిస్తూ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇలా తీసుకుంటే మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య తమ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జరిగిన అవినీతి సంఘటనలు ఒక్కొక్కటిగా తీసుకున్న, అది వరకు మున్సిపల్ కమిషనర్ల సందర్భంలో జరిగిన అవినీతి సంఘటనలు తీసుకుంటే, సత్యనారాయణ మల్టీ కాంప్లెక్స్ కొరపాటు రోడ్డు, ఇదివరకే దాని మీద ఎన్నో రకాల సమస్యలు వచ్చి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం, అనుమతుల్లో కూడా
నిబంధనలు విధించి 100 అడుగుల వెడల్పు రోడ్డు ఉంటేనే ఆ మల్టీ కాంప్లెక్స్ అక్కడ నిర్మాణానికి అనుమతించండి అని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులు అనుమతులు ఇవ్వడం, 100 అడుగుల వెడల్పు రోడ్డు విస్తరించకముందనే వాళ్ళని నిర్మాణం చేసుకోవడం జరిగింది. రెండో విషయానికి వస్తే నందిని కాంప్లెక్స్ మిట్టా పాపయ్య చౌల్టికి సంబంధించిన స్థలంలో నిర్మాణం జరిగింది. దానికి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము 5 అంతస్తుల భవనం నిర్మించి 5వ అంతస్తులో చౌల్టీ కోసం అంటే రాకపోకలు సాగించే ఈ సామాన్యమైన ప్రజలు తక్కువ ధరతో లాడ్జింగ్ ఫెసిలిటీ లేదా ఈ ఉచితంగా లాడ్జింగ్ ఫెసిలిటీ పొందడం కోసము ముందు దాన్ని కంప్లీట్ చేసి దాన్ని అమలు జరిపి అటు తర్వాత కింది అంతస్తులన్నింటిలో కూడా ఫినిషింగ్ పూర్తి చేసుకోవాలా అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే దాన్ని ప్లానునే మార్చేసి 2 అంతస్తుల భవనంగా మార్చి 5వ అంతస్తులోనే కదా కట్టాల్సింది ఈ చౌల్టీని, ఇక మేము కట్టాల్సిన అవసరం లేదు 2 అంతస్తులకి మేము ముగించుకున్నామని చెప్పేసి ప్లాను మార్చడానికి అప్పుడుండే టీపీఓ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడుండే మున్సిపల్ కమిషనర్ అందరూ సహకరించినారు. ప్లానుకు వ్యతిరేకంగా ప్లానుకు విరుద్ధంగా అనుమతించిన ఘనత ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకే దక్కుతుంది. మున్సిపల్ ఓపెన్ సైట్స్ వాటన్నిటిలోనూ కూడా యథేచ్ఛగా నిర్మాణాలు సాగించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని చాలామంది కూడా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్స్ ఈ మధ్యకాలంలో సిండికేట్ అయినారు 4-5 మంది మున్సిపల్ కాంట్రాక్టర్స్. 7,40,00,000కు సంబంధించిన మొత్తము వర్క్స్కు టెండర్స్ కాల్ ఫర్ చేసినారు. కారణాలు లేకుండా వాటిని మళ్ళీ రద్దు చేసేసి ఎవరికి తెలియకుండా మళ్ళీ టెండర్స్ కాల్ ఫర్ చేసి కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే గుత్తాధిపత్యంగా నువ్వు ఇంతకు వెయ్యి ఎస్టిమేషన్స్, నేను ఇంతకు వేస్తాను, నువ్వు ఇంతకు వెయ్యి, నేను ఇంతకు వేస్తానని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలోనే మున్సిపల్ కమిషనర్ గారి సాక్షిగా ఇంజనీర్ల సాక్షిగా మున్సిపల్ ఇంజనీర్ల సాక్షిగా ఈ నిర్ణయాలు జరిగి ఎస్టిమేషన్స్ తయారు చేసుకొని ఎవరికి ఏ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఒప్పందంతో మొత్తము వాళ్ళు ఆ కాంట్రాక్ట్ వర్క్లన్నీ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే నివాసం ఉండడానికి అక్కడ క్వార్టర్ ఉంది, కానీ ఆమె కడపలో నివాసం ఏర్పాటు చేసుకొని మున్సిపల్ డీజిల్తో మున్సిపల్ వాహనాన్ని మున్సిపల్ డ్రైవర్ను కూడా వాడుకుంటూ కడప ప్రొద్దుటూరు పొద్దున సాయంకాలం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ తను మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తుంది. అది తేట తెల్లం పబ్లిక్ టు ది నేకడ్ ఐ విట్నెస్గా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అధికారులందరూ చూస్తూ ఉన్నారు, జాయింట్ కలెక్టర్ కూడా ఆ విషయం ఇదివరకే తెలుసు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వము జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు వెనకడుగేస్తూ ఉన్నారు. ఎందుకు వేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియాలని దీనిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. అదేవిధంగా గత ఏడాది డిసెంబర్ 31 అనుకుంటా సుమారుగా 50,00,000 రూపాయలు నగదు తీసుకొని టేబుల్ పైన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తను మున్సిపల్ కమిషనర్ గారు 240 మంది వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్కు ఏదో డబ్బులు మేము 2,00,000 మిగతా డబ్బులు ఇస్తా ఉన్నాం వాళ్ళ సర్వీస్కు సంబంధించి అని చెప్పేసి క్యాష్ పంపకం జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడంలో తను ఇచ్చినట్లుగా ఒకవైపు, లేదు ప్రభుత్వం నుంచి వచ్చిందే డబ్బులు ఇది మేము ఇస్తా ఉన్నాము అని చెప్పేసి ఇంకొక వైపు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇది ప్రభుత్వ నిధులే, ప్రభుత్వ నిధులు క్యాష్ రూపంలో ఇవ్వడానికి మున్సిపల్ కమిషనర్కి ఏమాత్రం అధికారం లేదు, హక్కు లేదు. మున్సిపల్ కార్యాలయాన్ని ప్రైవేట్ ఫంక్షనల్గా మార్చడము ఇది మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే జరగడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మొత్తం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అవినీతి సంబంధించిన మొత్తం వివరాలన్నీ తీసి ఏసీబీ డీజీ గారికి విజయవాడ మేము అన్ని పంపించడం జరిగింది. దానిపైన త్వరలో మళ్ళీ ఎంక్వైరీ రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో లోకల్గా ఉండబడిన ఏసీబీ ఆఫీసర్లు కూడా మరోమారు రైడ్ చేసి మున్సిపల్ ఆఫీసులో ఉండబడిన రికార్డ్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో తనిఖీ చేయడానికి కూడా అవకాశం ఉంది. అట్లా తనిఖీ చేసి దర్యాప్తు జరిపి సంబంధిత అధికారులందరిపైన మున్సిపల్ కమిషనర్ పైన ఇందులో ఇంకా ఎవరికైనా పొలిటికల్గా షేర్స్ ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అన్ని మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నాయి కంప్లీట్గా ఆధారాలన్నీ. ఈ రోజుకు పోయినా కూడా దొరుకుతాయి ఓపెన్గా ఇవన్నీ. వాళ్ళు తయారు చేసుకోవడానికి మళ్ళా నిన్న మాది ఈ విధంగా మేము కంప్లైంట్ పంపించినట్లుగా లీక్ అయింది. లీక్ అయిన దానిపైన ఈరోజు ఉపయుక్తమైన వాళ్ళందరూ రికార్డ్స్ తయారు చేసుకోవడానికి అట్లా తయారు చేసుకున్నప్పటికీ కూడా లెక్కలు తేల్చడం సాధ్యం కాదు. యాంటీ డేట్తో రికార్డులు తయారు చేసుకోవడం హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు
అది తిన్న పాపం అంతా కూడా బయటికి తేలుతుంది. లెక్క తేలిన తర్వాత అధికారులందరినీ కూడా మేము కరిష్మా ఫర్నిచర్స్ అండ్ స్లీప్వెల్ గ్యాలరీ. గత 15 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో అతిపెద్ద మెగా ఫర్నిచర్ షోరూమ్ కరిష్మా ఫర్నిచర్స్. మా వద్ద టేక్ మంచాలు, డబుల్ సింగిల్ కార్స్, టేక్ దివాన్ కార్స్, టేక్ సోఫాలు, టేక్ డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయ్, రివాల్వింగ్ చైర్స్, కంప్యూటర్ స్టాండ్స్, స్టడీ టేబుల్స్, చెప్పుల స్టాండ్స్, వుడెన్ బీరువాలు, ఆఫీస్ టేబుల్స్, ప్లాస్టిక్ కుర్చీలు, ఈజీ చైర్స్, ఉయ్యాలలు మరియు ఇంపోర్టెడ్ ఫర్నిచర్ లభించును. అంతేకాకుండా కడప జిల్లాలోని స్లీప్వెల్ గ్యాలరీ గల ఏకైక షోరూమ్ కరిష్మా ఫర్నిచర్స్.